यीशु है सच्चा गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गडरिया। अंदर चप्पल होते से नाम में मोहब्बत రక్షకుడైనా యేసయ్య శుభకరమైన నామములో ప్రభు పరిశుద్ధ పిల్లలైన మీ అందరికీ కూడా
జీవవాక్యమనే మన ఈ టీవీ వర్తమానములను వినుచున్న మీ అందరికీ కూడా మా యొక్క శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఆమేన్. మనమందరం కూడా ప్రభువులో ఎదగాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఆ ఉద్దేశము కలిగి, ఆ యొక్క ఆశను ఆసక్తిని మేము కలిగి, మా వలే మిమ్ములను కూడా తండ్రి రాజ్యానికి సిద్ధపరచాలన్న ఉద్దేశముతోను ఆశతోను దేవుని వాక్యాలను మీకు అందిస్తూ ఉన్నాము. ఈ సమయంలో తండ్రి రాజ్యానికి మనకు అడ్డుగా ఉన్నవి ఏంటో, అడ్డుగా లేకుండా చేసుకోవటానికి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అనేది కొన్ని హెచ్చరికలు ఈ సమయంలో దైవజనులు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చక్కగా శ్రద్ధగా దేవుని మాటలను ఆలకిద్దాము. శ్రద్ధ కలిగి దేవుని మాటల మీద లక్ష్యం ఉంచి ఆ రీతిగా బ్రతకటానికి తండ్రి పిల్లలుగా సిద్ధపడదాము. ఎందుకంటే పాస్టర్ గారండి, మాస్టర్ గారి పిల్లల్ని ఏం చేస్తారంటే వారి చదువులో ఉన్న లోపాలను సరిచేసి వారు పై తరగతులకు వెళ్ళటానికి ఎలా మాస్టర్ గారు టీచర్ గారు ఎలా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారో, మనము కూడా మన దేవుని పిల్లలను మన దేవునికి దూరము చేయుచున్నవి తీసివేసి మన దేవునికి వీళ్ళు దగ్గర కావటానికి కొన్ని హెచ్చరికలు అని మీరు తెలియజేస్తున్నారు కనుక నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మరి ఏమి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మన దేవుని పిల్లలు ఏమి కలిగి ఉండాలో అన్నది మీరు తెలియచేస్తే దాని మీద దేవుని పిల్లలకు మేము చక్కగా వివరణ అందిస్తాము. దేవుని వాక్యము పరిశుద్ధులుగా బ్రతకాలి అని తెలియచేస్తూ ఉంది కదా. అవునమ్మా, పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి 93వ కీర్తన 5వ చరణములో ఈ విధంగా ఉంటుందమ్మా. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. 93వ కీర్తన 5వ చరణం. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకోలు. ఇక్కడ మీరు అన్న విధముగా దేవుని పిల్లలు పరిశుద్ధముగా బ్రతకాలని మీరు తెలియజేస్తారు. అవునమ్మా, మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధముగానే బ్రతకాలి. అపవిత్రమైనవి చూడకుండా, అపవిత్రమైనవి చేయకుండా, అపవిత్రమైనవి మాట్లాడకుండా మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము ద్వారా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని మన పూర్వీకుడు దావీదు రాజు చెప్తున్నట్లుగా మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి మనం ఏమవుతామంటే దగ్గరవుతాము. వెళ్ళటానికి మనకు అర్హత అనేది దొరుకుతుందమ్మా. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధులుగా బ్రతకమన్నాడు. కనుక కొన్ని సమయాలలో దేవుని పిల్లలు దేవుడు చూడటం లేదులే అని, దేవుడు వినటము లేదులే అని అపవిత్రమైన మాటలు కొన్ని సమయాలు కోపాలు వచ్చినప్పుడు అపవిత్రంగా మాట్లాడేసేయటము, లేదంటే దేవుడు చూడటం లేదు అన్న విధంగా రాత్రుల పాటు అపవిత్రమైన పనులను చేయటం వలన యేసయ్య నమ్మిన పిల్ల అనేక మంది ఏమైపోతున్నారంటే దేవుని రాజ్యానికి దూరం అవుతున్నారు. గనక మీరు మంచి హెచ్చరిక తెలియజేశారు. పరిశుద్ధులుగా దేవుని పిల్లలు ప్రాణము ఉన్నంత వరకు ఊపిరి పరిశుద్ధతే ఊపిరిగా ఏమవ్వాలంటే వీళ్ళు కలిగి ఉండాలి. ఒకటి, ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థన చేయుడి. మంచి విషయాలు చెబుతున్నారు అమ్మగారు, ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థన చేయుడు. అవును, మనకు కమ్మని ఇల్లు, కమ్మని భోజనం, కమ్మని వస్త్రాలు, మంచి వసతులు ప్రభు ఇచ్చేసింది. తినేసి సుఖభోగాలతో తైతిక్కలు ఆడి ఏంటి మనం మత్తుగా నిద్ర పోవటానికి కాదమ్మా. మనం మెలకువ కలిగి ఎప్పుడైతే మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటామో మన ఇంటికి కాపుదల ఉంటుంది, మన శరీరానికి కూడా దేవుని యొక్క కాపుదల ఉంటుందమ్మా పాస్టర్ గారు. కనుక మెలకువ కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అణుకువ నేర్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మెలుకు అంటే అర్థము పాశ్రమ గారండి, తనను కాపాడుకొనుట ఎదుటి వారిని కూడా కాపాడుట. గనుక మెలుకు కలిగి ఎవరైతే ప్రార్థనలో గడుపుతూ ఉంటారో, అనగా యేసయ్య ఎప్పుడు వచ్చునో ఎవరికి కూడా తెలియదు, గనుక మెలుకువగా ఉండాలి. ఆత్మ మెలుకువగా ఉంటే శరీరము కూడా మెలుకువగా ఉంటుంది. దొంగ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు, గనుక ఎవరైతే మెలుకువగా ఉంటారో దొంగ ఇంటిలోకి దొంగతనం చేయటానికి రాలేడు కదా. అలాగే ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మెలుకువ కలిగి ఎక్కడ కూడా కాలు జారకుండా నోరు జారకుండా జాగ్రత్తగా ఉంటావో, ఆ మెలుకువ నిన్ను ఏం చేస్తుందంటే బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధబాటులోనికి తీసుకుని వెళుతుంది. ఆమేన్. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలని అమ్మగారు తెలియచేస్తున్నారు. అవును, ఎక్కడ ఐక్యత ఉంటుందో ఆ ఇంటిలో సమాధానము ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో ఆ సంఘములో నెమ్మది విస్తరణ ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ బలము ఉంటుంది. బలము ఉంటుందని పాశ్చమ్మ గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అన్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. గనక ఐక్యము కలిగి ప్రార్థన, ఐక్యము కలిగి పరిచర్య, సంఘములో ఎవరన్నా బాగోపోతే ఐక్యము కలిగి ఏం చేయాలంటే పాశ్చమ్మ గారండి ప్రార్థన చెయ్యాలమ్మా. ఎఫెసి పత్రిక 4:1-2 అలా రాయబడింది, ఎక్కడ ఐక్యత కలిగి ప్రజలు కూడుకొని ప్రార్థిస్తారో 4 బలం ఏం చేస్తుందంటే బలమైన కార్యం జరిగేటట్లుగా చేస్తుంది. ఎక్కడ ఐక్యత ఉండదో సాతానుడికి అక్కడ బలం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అవకాశం లేదు, దేవుని కార్యానికి బలము దొరుకుతుంది. బలము దొరుకుతుంది, వాడు బలహీనమైపోతాడు అపవాది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే మన ఐక్యత వానికి బలహీనత సాతానికి, మన అనైక్యత అనగా ఎడమొహాలు పెడమొహాలు సాతానుకి బలం. గనక జాగ్రత్త కలిగి దేవుని పిల్లలు ఐక్యత కలిగి ఉండమని 3 తెలియచేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ హెచ్చరికలు అబద్ధములకు దూరముగా పారిపొండి అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అబద్ధాలకి ఏమవ్వాలి? దూరముగా పారిపోవాలి. అసలు అబద్ధం ఆడందే లోకంలో బ్రతకలేవు పాస్టర్ గారు. అవును కదా, లోకం అలాగే కనబడుతూ ఉంది. అబద్ధం ఆడినా అతకాలి కదా అంటారు. అబద్ధం అతకదు కదా. అబద్ధం అతకదు అమ్మ, ముందు అతికినట్లు కనబడింది కానీ సిమెంట్ మట్టి అనేది కలవదు. కొద్ది రోజులు మట్టి సిమెంట్ కలిసినట్టు ఉన్నా మట్టి ఏమైపోతుంది అంటే రాలిపోతూ ఉంటుంది. అబద్ధానికి దూరముగా పారిపో. అవును, మరి దేవుడు మనకు దగ్గర అవ్వాలంటే అబద్ధానికి మీరు దూరముగా వెళ్ళిపోవాలి. ఆమేన్. మీరు అబద్ధానికి దగ్గర అయ్యారా, దేవుడు మీకు పరలోకము మీకు దూరమవుతూ ఉంటుంది. ఎందుకంటే మన మొదటి మనుషులైన మన తండ్రి తల్లిన ఆదాము అవ్వ మన తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు ఏం చేసుకున్నారంటే అబద్ధాలు చెప్పుకున్నారు. చెప్పుకున్నారు, అబద్ధం ఆడేసేసేసారమ్మా. కనుక ఈ అబద్ధమైన చూడండి, ఈ అబద్ధం ఆడటం వల్ల వీళ్ళు దేనికి దూరం అయిపోయారు చూడండి. ఏదేను తోటకు, అంటే ఏదేను తోటకి ఏమైపోయారు, దేవునికి కూడా దూరం అయ్యారు. చూసారా, అంటే ఆ సమయంలో ఏదో తప్పించుకున్నాము అని అనిపిస్తుంది కానీ అసలు దేవుని నుండి తప్పిపోతున్నావు అన్న మనసు ఉన్న వాళ్ళు ఇంకా అబద్ధం ఆడలేరు. తప్పిపోతున్నావు అన్నది నీకు అర్థము కాదన్నమాట. గనక అబద్ధం అనేది నీకు తెలియకుండానే నిన్ను దేవునికి ఏం చేస్తుందంటే ఎడము చేస్తుంది, చేస్తూ ఉంటుంది. గనక అబద్ధానికి ఖచ్చితంగా ప్రభు ఏమన్నారంటే పిల్లలు దూరముగా దూరముగా పారిపోవాలన్నాడు. ఎప్పుడైతే పాస్టర్మ గారు దేవుని పిల్లలు అబద్ధానికి దూరంగా పారిపోతారో దేవుని దూతలు పరలోక దర్శనం, పరలోక స్వరము, పరలోకపు కలలు, పరమానందము హృదయములో సమృద్ధిగా దేవుని పిల్లల ఇళ్లలో గుండెల్లో ఉంటుంది, నిలిచి ఉంటుంది. గనుక అబద్ధం అనేది అదొక చెదల పురుగు లాంటిదమ్మా.
అది పట్టిందంటే, అనగా అది అలవాటు అయ్యిందంటే, ఈ చెదలు కొంచెం కొంచెం కొరుక్కొని ఎలా తినేస్తుందో భక్తిని కూడా అబద్ధం అనేది ఏం చేస్తుందంటే పెంచుతూ ఉంటుంది. ఇంకా పుండుని కొరుక్కొని తినేస్తూ పెరిగినట్టు పెరిగిపోతూ ఉంటుంది. కనుక అబద్ధానికి ఖచ్చితంగా ఏమవ్వాలంటే దేవుని పిల్లలు దూరంగా ఉండాలి. అది చాలా చెడ్డ అలవాటుని కూడా జ్ఞాపకం చేయించున్నాం అమ్మగారు. దేవునివి దేవునికి చెల్లించాలి, దేవునికి ఇచ్చేవి దేవునికి చెల్లించాలి. చెప్పండి మరి మీరు ఏం చెబుతారు దేవుని ప్రజలకు? దేవునివి దేవునికి చెల్లించకుండా దేవుని సొమ్మును కూడా తినాలి అని అనుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లా వస్తుందమ్మా? ఇవి మనం ఎప్పుడు ప్రతి వర్తమానాలు మన పిల్లలకు చెబుతున్నాం. ఎందుకంటే దీవించే దేవుడిని ఆరాధించుకుంటూ కష్టాల్లో నుండి ఒడ్డుకు చేర్చి, పేదరికములో నుండి ఒడ్డుకు చేర్చి, 10 మందిలో మంచి సాక్ష్యము చెప్పించగలిగిన శక్తి కలిగిన దేవుని ఆరాధిస్తూ మీరు పేదరికములో ఉండటము చూడలేక ప్రతి వర్తమానములో కూడా దేవుని వలన పేదరికములో నుండి దీవించబడిన స్థితిలోకి వచ్చి ఆయన ఇచ్చినవి ఆయన పనికి వాడుచున్న మేము ఆ విషయాన్ని తెలియచేయుచున్నాము. దేవునివి దేవునికి ఇచ్చే వరకు సరైన దీవెన రాదు అమ్మగారు. ఒకవేళ చేతుల్లో ఉన్నట్లు అనిపించినా హృదయములో కుటుంబములో నెమ్మది సమాధానం మాత్రము ఉండదమ్మా. పాస్టర్ వాళ్ళంతా పనిచేసినప్పుడు సాయంత్రానికి జీతం అనేది దొరుకుతుంది, కూలి అనేది దొరుకుతుంది. అలాగే దేవునివి దేవునికి మనము చెల్లించినప్పుడు, దేవుని పని మనము చేసినప్పుడు దేవుని యొక్క సహాయము మనకు తప్పకుండా దొరుకుతుంది. లేని సమయంలో సమృద్ధినిస్తాడు. ఆ విధవరాలు పేదరాలు విధవరాలు లేని సమయంలో ఉన్నదంతా ఏం చేసిందంటే దేవునికి ఇచ్చేసింది. అందును బట్టి ఆమె గనురాలైనది. ఆమెను గురించి సాక్ష్యం ఏమవుతున్నామంటే ఈ రోజు మన అందరము కూడా చెప్పుకోగలుగుతున్నాం. నీ రెక్కలు ముక్కలయ్యినా, ఒకవేళ నీ ఇంట్లో ఉన్నట్టు నీకు అనిపించినా, నీవు కడుపు నిండా తినలే, నీకు అసలు తృప్తిగా ఉండదు అన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పింది నువ్వు చేయటము లేదు గనుక దేవునివి దేవునికి చెల్లించమని హెచ్చరిక ద్వారా ఖచ్చితంగా మేము తెలియజేయుచున్నాము. తగ్గింపు విధేయత కలిగి ఉండాలి. అవును, మంచి విషయం ఇస్తారు అమ్మగారు. ఇది ఆరో విషయం అన్నమాట. తగ్గింపును విధేయతను కలిగి ఉండాలని హెచ్చరిక తెలియచేస్తున్నాము. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని ఇస్తరాకు ఎటుగాలొచ్చినా అటు పడితే అటు ఎగిరి పడిద్ది అంట. కొంతమంది దీవించబడిన స్థితి వచ్చిన తదుపరి గతాన్ని మరిచిపోయి అణిగి మణిగి ఉండటము నేర్చుకోక కలిగి ఉండక మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అని ఒళ్ళంతా ఇరుసుకుంటూ సంఘములో కూడా ఏంటో మేము అంటున్నాము ఇలాంటి మాకు ఆ స్థితి ఈ స్థితి అని చెప్పేసుకుంటూ అమ్మగారు విధేయతను తగ్గింపును ఏమవుతున్నారంటే కోల్పోతూ ఉన్నారు. విధేయత తగ్గింపు అనేది దీవించబడిన స్థితిలోకి తీసుకువెళుతుంది. దీవించబడిన స్థితిలోకి వెళ్ళిన తరువాత అక్కడ పరీక్ష మొదలవుతుంది. నువ్వు విధేయతగా ఉంటావా తగ్గింపుగా ఉంటావా? ఎప్పుడైతే దీవించబడిన స్థితి వచ్చినప్పుడు నీ భక్తి మారుతుందో ఇక నీవేమవుతావంటే ఆశీర్వాదంలో నుండి మరల కిందకు దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే పరీక్షలు అనగా ఘనతకు ముందు వినయము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును అన్న విధముగా దీవెన వచ్చిన తదుపరి నీవు అతిశయపు మాటలు గర్వపు మాటలు పలికినావంటే ఇక దీవెన అంతటితో ఏమైపోద్దంటే పాశ్చమ్మ గారు అక్కడ నుండి కోల్పోవచ్చు. తర్వాత దేవునికి కూడా దూరము కావచ్చు అన్నమాట. పిల్లలారా, ఎవరు తగ్గించుకుంటారో ఎవరు విధేయతను కలిగి ఉంటారో
వారు ధన్యులవుతారు, వారు వారి పిల్లలకు కూడా దీవెనకరమైన ఆశీర్వాదమును అప్పగించగలుగుతారు. హల్లెలూయా. మరి విధేయత తగ్గింపును కలిగి ఉండటానికి ఇష్టపడతారని ఆశించుచున్నాను. ఆమేన్. అందరితోనూ సమాధానముగా ఉండాలి. అందరితో సమాధానం, కొంతమంది అందరితో సమస్యలే సమస్యలే, సమాధానముతో ఉండమన్నాడు. అవును, సమాధానమును వెదికి దానిని వెంటాడుము అని దేవుని వాక్యం చెబుతుంది. అందరితో అంటే నీ వలన సమస్య రాకూడదు, కానీ ఎదుటి వారి వలన సమస్య వస్తే అది నీ తప్పు కాదు. నీ వలన సమస్య వచ్చి ఎదుటి వారికి నీకు అసమాధానం అనగా ఇద్దరి మధ్య పొసకక పోవటం అనేది ఏర్పడకూడదు. దేవుని పిల్లల వలన ఇరుగు పొరుగు వారికి నెమ్మది కలగాలి. ఆమేన్. ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టే విధముగా దేవుని పిల్లలు బ్రతకూడదు. ఇరుగు పొరుగు వారు బాధ పెడుతున్న వారితో సమాధానం ఉండటానికి దేవుని పిల్లలు ఏమవ్వాలంటే ఇష్టపడాలి. ఒకవేళ నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్న వాళ్ళు నిన్ను బాధ పెడుతుంటే నువ్వు ఎడమగానే ఉండమంటున్నాను. నీవు ఎడమగా ఉన్నా వాళ్ళు మారాలని మనం ఏమవ్వాలంటే ప్రార్థన చేసేవారముగా ఉండాలి. గనక అందరితో మనం ఎలా ఉండాలి చెప్పండి. సమాధానముగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. ప్రైస్ ద లార్డ్. ఒక వారములో ఒక రోజు తప్పకుండా ఉపవాసము ఉండాలి. వారములో ఒక రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ప్రతిరోజు అన్నము తినటానికి ఎంత ఇష్టమో ఉపవాసం ఉండటానికి కూడా ప్రభు పిల్లలు ఏమవ్వాలంటే అంతకంటే ఇష్టపడేవారిగా ఉండాలి. మనం మంచి విషయాలను గతంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అన్నము ప్రతిరోజు తినటం ఎలా ఆశ కలుగుతుందో, వారములో ఒక్కరోజన ఉపవాసం ఉండటానికి ఏం చేయాలంటే దేవుని పిల్లలకు ఆసక్తి ఉండాలి. ఉండాలి ఉపవాసం. ఉపవాసం అనేది నీకు నీ ఇంటికి నీ సంఘానికి ఏమిస్తుందంటే జయమిస్తుంది. హల్లెలూయా. అపజయములో నుండి జయములోనికి, భయములో నుండి ధైర్యములోనికి, దిగుల నుండి నెమ్మదిలోనికి, అనారోగ్యములో నుండి ఆరోగ్యములోనికి ఉపవాస ప్రార్థన తీసుకుని వెళుతుంది. గనక భోజనము మీద ఎంత ఇష్టమో వారములో ఒక్కరోజు మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండటానికి ఇష్టపడమని, అవి మిమ్మల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తాయని జ్ఞాపకము చేయుచున్నా. ప్రైస్ ద లార్డ్. ప్రతిరోజు ప్రభు వాక్యాన్ని చదవగలిగిన వారై ఉండాలి. ఆమేన్. చదువు, తల్లిదండ్రులు చదువు లేకపోయినా గతంలో చెప్పినట్లుగా పిల్లలు చదువుకుంటున్నారు కనుక చదువు రాని పిల్లలు ఈ రోజున ఎవరు కూడా లేరు. గనుక పిల్లలతోనైనా తల్లి లేక తండ్రి ఏమవ్వాలంటే దేవుని వాక్యాన్ని చదివించుకుంటూ ఉండాలమ్మా. దేవుని వాక్యమును దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒకటో వాక్యం. ప్రైస్ ద లార్డ్. అన్యులు మిమ్ములను వీళ్ళు ధన్యులు అని పొగిడేటట్లు చేసేది వాక్యాన్ని చదివినప్పుడే. ప్రైస్ ద లార్డ్. సాతానుకు చిక్కకుండా, కుయుక్తులకు లొంగకుండా, దేవునిని ఘనపరిచే విధంగా జాగ్రత్త పరిచేదే దేవుని వాక్యం. మన బాధలకు దీపముగా ఉంటుంది, మన బాధలో నెమ్మది కలిగిస్తుంది, మన బాధలో అది నెమ్మదిని కలిగిస్తుంది. ఆమేన్. గనక దేవుని వాక్యం తప్పకుండా చదవండి. దేవుని పిల్లలు హెచ్చరికలు విన్నారు కదా. ఆమేన్. ఈ ప్రకారము మనమందరము మేమును వింటున్న మీరును జీవించినట్లయితే మన ప్రభువైన యేసయ్యకు దగ్గరగా ఉంటాము. దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఇంకా మనం దేవుని రాజ్యం దూరం చేయటం ఎవరి తరము కూడా కాదు 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 కాదు. ఎందుకంటే పరిశుద్ధత,
మెలుకు ప్రార్థన, ఐక్యతగా ఉండటము, అబద్ధాలకు దూరముగా ఉండటము, దేవునివి దేవునికి చెల్లించటము, తగ్గింపు విధేయత కలిగి ఉండటము, అందరితో సమాధానముగా ఉండటము, వారములో ఒక రోజైనా ఉపవాసముతో గడపటము, ప్రతి దినము వాక్యాన్ని చదవటము, ఇవి యెషయాకు దగ్గరగా చేస్తాయి. పరలోకంకి ఎక్కడో ఉండదు పాస్టర్ గారండి. అవును, మనకు సమీపముగానే. సమీపం కాదు అసలు, ఇంకో మరి మన ఇంటిలోనే, మన ఒంటిలోనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవి అనుగ్రహించి స్థిరపరిచి సిద్ధపరచునుగా. కానీ రాజ్యం కొరకే ప్రార్థన చేసుకుందాం. మోకరించండి తండ్రి, మోకరించండి, మోకాళ్ళ మీద మోకరించండి. చెప్పండి సరచమని. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దయగలిగిన రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము. చెప్పండి, చెప్పండి అయ్యా, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు. నా దైవజను, దైవజను చెప్పినవని మనలో మీలాగా బ్రతకాలని మీరు ఆశపడుతున్నారు నాయన. ఆమేన్. అందుకొరకై ఈ సమయంలో అయ్యా, కొన్ని హెచ్చరిక వాక్యాలను అందరి కొరకై మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. మీ వలే బ్రతక మనం. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా బ్రతకాలన్నా. అపవిత్రత అనేది నీ ప్రజలకు అంటకుండా ప్రభు పరిశుద్ధతను కాపాడుకొనున్నట్లు కృపద ఇచ్చేయండి అయ్యా. ఐక్యతలోను, ప్రార్థనలోను, ఉపవాసములోను, విధేయతలోను, మీకు ఇచ్చే విషయంలోను, వాక్యం చదవటంలోను, మెళుకు కలిగి ప్రార్థించటంలోను, మీకు ఇష్టమైన ప్రజలుగా ఉండటానికి సహాయమును దయచేయండి. ఇవే కదా నాయన మీకు దగ్గరగా మమ్మల్ని చేసేది. మీరు చెప్పినట్లు మేము బ్రతకాలి ప్రభువా. ఈ సమయంలో మీ ప్రజలను దర్శించండి ప్రభువా. ఎవరైతే వీటిని కలిగి ఉన్నారో ఇంకా వాటిని కాపాడుకున్నట్లు కృప దయచేయండి. ఎవరైతే వీటికి దూరముగా ఉన్నారో ప్రభువా, ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలన్నిటి ప్రకారం జీవించి మీకు దగ్గర సంబంధము కలిగి ఉన్నట్లు కృప దయచేయండి అయ్యా. ఇవే కదా నీ నిత్య రాజ్యానికి మమ్మల్ని చేర్చేది నాయన. ఈ సమయంలో నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆశీర్వాదములోకి తీసుకువెళ్లేది నీ వాక్యమే కదా నాయన. నీ వాక్య ప్రకారము అయ్యా నీ ప్రజలందరూ జీవించి నీ రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా కృప దయచేయండి. నీ ప్రజలను దర్శించండి. మీ రక్తము నీ ప్రజల మీద ప్రోక్షించండి ప్రభువా. నీ వాక్యమును ఫలింపచేయండి ప్రభువా. నీ వెలుగును వాళ్ళ గృహాలలోను, హృదయాలలోను వెలిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. అసమాధానమును తొలగించండి ప్రభువా. సమాధానకర్త మీరే నాయకులుగా ప్రతి గృహములో, ప్రతి గుండెలో నివసించాలని ప్రార్థిస్తున్నాము. మీ సహాయమును అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ హెచ్చరికలు మిమ్మలను మీ కుటుంబమును దేవునికి ఇష్టులుగా చేయునుగాక. ఆమేన్.